హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ బాయిలర్ ఎక్సరైజెస్లో స్టీమ్ ట్రాప్ గురించి అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సో ఈ టాపిక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లోంచి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మరి రెస్పాన్స్ అలాగే వచ్చి పలానా టాపిక్ చేయండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఆ సీక్వెన్స్ ప్రకారమే చేస్తూ ఉన్నాం. చాలామంది ఇంకా ఆ టాపిక్స్ చేయండి అని చెప్తూ ఉన్నారు, అవి కూడా త్వరలోనే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి గమనించగలరు. సో ఈరోజు మనం స్టీమ్ ట్రాప్ గురించి తెలుసుకుందాం. సో స్టీమ్ ట్రాప్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ద ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ ట్రాప్ ఈజ్ టు డ్రెయిన్ అవే ది కండెన్స్డ్ స్టీమ్ ఫ్రమ్ ది స్టీమ్ పైప్స్. సో స్టీమ్ పైప్స్లో ఏవైతే కండెన్స్డ్ స్టీమ్ ఉందో, అంటే ఆ స్టీమ్లోతో పాటు వాటర్ కలిసి ఉందో, దాన్ని మనం కండెన్స్డ్ స్టీమ్ అంటాం. అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో అందులో సో ఆ వాటర్ కంటెంట్ ఏదైతే స్టీమ్తో ఉందో కలిసి ఉందో దాన్ని మనం కండెన్స్డ్ స్టీమ్ అంటాం. సో ఆ కండెన్స్డ్ స్టీమ్ని మనం ఈ స్టీమ్ పైప్స్లోంచి తీసివేయడాన్ని, ద ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ ట్రాప్ ఈజ్ టు డ్రెయిన్ అవే, డ్రెయిన్ చేయడానికి ద కండెన్స్డ్ స్టీమ్ ఫ్రమ్ ది స్టీమ్ పైప్స్. సో స్టీమ్ పైప్స్ నుంచి మనం ఈ కండెన్స్డ్ స్టీమ్ని తీసేయడానికి స్టీమ్ ట్రాప్ వాడతాము. ఓకే, ఇట్ డస్ నాట్ అలౌ ది స్టీమ్ టు ఎస్కేప్ విత్ ది కండెన్స్డ్ వాటర్. అంటే ఎప్పుడైతే మనం ఈ కండెన్స్డ్ వాటర్ తీస్తున్నామో దాంతోపాటు స్టీమ్ కూడా బయటికి అలౌ చేయకూడదు ఈ స్టీమ్ ట్రాప్. అది కూడా దాని యొక్క ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ద బకెట్ టైప్ స్టీమ్ ట్రాప్, మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేసే స్టీమ్ ట్రాప్ టైప్ ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డయాగ్రామ్ను మనం ఒక కాంపోనెంట్ చూద్దాం. ఇది డోరు అండ్ అవుటర్ వెజల్ అండ్ ఇది బకెట్ అండ్ ఇది వాల్వ్ రాడ్, ఇది మొత్తం. నెక్స్ట్ ఇది కంట్రోల్ ట్యూబ్, అంటే ఇక్కడ ఈ టోటల్గా ఉన్నది. అండ్ ఇది వాల్వ్, ఇది వాల్వ్ రాడ్డు, ఇది వాల్వ్ అన్నమాట, అంటే వాల్వ్ సీట్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ అవుట్లెట్, వాటర్ ఇన్లెట్. ఓకే, ఇప్పుడు ఎట్ నార్మల్ కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ వాల్వ్ క్లోజ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ బకెట్ ఏదైతే ఉందో ఈ వెజల్లో ఈ బకెట్ తేలియాడే విధంగా కొంచెం వాటర్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ దానిలో. సో మెయింటైన్ చేసినప్పుడు ఈ బకెట్ ఇలా కిందకు వచ్చేయకుండా ఈ వాల్వ్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఈ స్టెమ్ రాడ్డు కూడా పొజిషన్లో సేమ్, ఎప్పుడైతే వాల్వ్ క్లోజ్ పొజిషన్లో ఉందో ఈ వాటర్ మీద ఈ బకెట్ తేలియాడుతుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ కండెన్సర్ నుంచి, అంటే మనకి అనుకున్నాం కదా ఈ కండెన్స్డ్ వాటర్ ఇలా వచ్చినప్పుడు, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇలా 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 మీదకి ఇలా ఇంక్రీజ్ అయ్యి ఏదైతే వెజల్ ఉందో ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ లోపలికి ఇలా వస్తుంది. సో ఈ బకెట్ లోపలికి ఇలాగ వాటర్ వచ్చింది, వాటర్ వస్తే సో బకెట్కి వెయిట్ కొంచెం పెరుగుతుంది కదా. సో బకెట్ వెయిట్ కొంచెం పెరిగినప్పుడు దీనికి కనెక్ట్ అయ్యి ఉన్న ఈ వాల్వ్ రాడ్ కూడా కిందకి వెళ్తుంది. సో ఎప్పుడైతే కిందకు వెళ్ళిందో ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. సో ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో మనకి ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఈ కంట్రోల్ ట్యూబ్లో కూడా వెళ్తుంది అన్నమాట. సో ఈ కంట్రోల్ ట్యూబ్లో కూడా ఫిల్ అయ్యింది కాబట్టి మనం ఎప్పుడైతే కంట్రోల్ వాల్వ్ ఈ రాడ్ కిందకు వచ్చిందో బకెట్తో పాటు, సో వాటర్ అనేది ఏం చేస్తుంది, అవుట్లెట్కి వెళ్ళిపోతుంది. అంటే మనం కండెన్సేట్లో ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా తీసుకొని డైరెక్ట్గా ఇలా ఫిల్ చేసి, సో ఈ కండిషన్లో మనకి స్టీమ్ ఎక్కడ కూడా కనిపించలేదు, ఓన్లీ వాటర్ ఏదైతే ఉందో స్టీమ్ స్టీమ్లో అది మాత్రమే మనం తీసుకొని వాటర్ ఫ్లో అయిన తర్వాత ఈ బకెట్ కిందకి వెళ్ళి దానికి కనెక్ట్ అయిన ఈ వాల్వ్ రాడ్ కిందకి వెళ్ళి, సో ఇక్కడ వాల్వ్ ఓపెన్ అయ్యి ఈ వాటర్ అవుట్లెట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది మనకి స్టీమ్ ట్రాక్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ డోర్ ఎందుకు అంటే ఏవైనా ఇక్కడ సెడిమెంట్స్, అన్వాంటెడ్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోతే సో మనం
ఈ డోర్ ఓపెన్ చేసుకొని దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బ్రీఫ్గా స్టీమ్ ట్రాప్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందిగా కోరుచున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.